రాజకీయంలో పైకి రావాలి అంటే ఎత్తులకు పై ఎత్తులు, వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుగా ఉండడం ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కానీ మనం తీసుకున్న నిర్ణయం నిజంగా మన పక్కకున్న నేతలకు కూడా అంచనా వేయలేనంత స్థాయిలో ఉంటే దాన్ని మాస్టర్ బ్రెయిన్గా అంటుంటారు. రాజకీయంగా ఇప్పుడు మాస్టర్ బ్రెయిన్ జగన్మోహన్ రెడ్డి అని చాలామంది అంటున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చాక అసలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలను ఎవరు కూడా అంత ఈజీగా క్యాచ్ చేయలేకపోతున్నారట. ఎత్తులు పై ఎత్తులు అనేది కామనే రాజకీయాల్లో, కానీ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అసలు ఓ పట్టాన అర్థం కావడం లేదట. పదవుల పంపకంలో ఎప్పుడు ఎవరిని సెలెక్ట్ చేస్తారో, ఎందుకు సెలెక్ట్ చేస్తారో కూడా ఎవరు ఊహించలేని స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి డిసిషన్స్ ఉంటున్నాయి. ఇప్పుడంతా ఎందుకంటే రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను జగన్ ఫైనల్ చేసిన విషయం మనకు తెలిసిందే. మొదటిగా ఎంపీ విజయసాయిరెడ్డి గారికి రెన్యువల్ దక్కగా మరో బీసీ నేత బీద మస్తాన్ రావు, న్యాయవాది నిరంజన్ రెడ్డిని ఫైనల్ చేశారు ముఖ్యమంత్రి గారు. అదే లిస్ట్ లో ఆర్ కృష్ణయ్యకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. నిరంజన్ రెడ్డి, కృష్ణయ్య ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కావడం ఇక్కడ గమనార్హం. ఇక్కడ రాష్ట్రం ఈ రాష్ట్రమా ఆ రాష్ట్రం అనేది కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న సభలు కాబట్టి సభలో సమావేశాల్లో ఏ నియోజకవర్గాన్ని టచ్ చేస్తున్నాం, ఎవరి మంచిని మనం పొందుతున్నాం అనేదే మ్యాటర్. అందుకే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడైన కృష్ణయ్యది తెలంగాణలోని వికారాబాద్ జిల్లా. 2014 టీడీపీ తరఫున మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మిర్యాలగూడలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఆ తర్వాత నుంచి ఆయన పార్టీలకు అంతా దూరంగా ఉంటున్నారు, బీసీ సంక్షేమంపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. అలాంటిది ఒక్కసారిగా హఠాత్తుగా వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎలా ఎంపిక అయ్యారో ఇప్పుడు వైసీపీలోని చాలా మంది పెద్దలకే అర్థం కావడం లేదట. జగన్ గారి నిర్ణయాలు ఇలా ఉంటాయా అని ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఇప్పటికీ తలలు గోక్కుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన నిర్ణయాలు కాదు, కనీసం ఈ లిస్టులో ఆయన ఉంటారు అని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని స్థాయిలో జగన్ గారి వ్యూహాలు నిర్ణయాలు అమలవుతున్నాయి. కృష్ణయ్య పేరు ఫైనల్ కాగానే బీసీ సంఘాల్లో ఫుల్ జోష్ మొదలైందట. ఏపీ వ్యాప్తంగా జగన్ మొదటి నుంచి బీసీలకు మాక్సిమం పదవులు ఇస్తున్న విషయం మనమంతా గమనిస్తూనే ఉన్నాం. పార్టీ తరఫున కృష్ణయ్యను రాజ్యసభకు జగన్ పంపబోతున్నట్లుగా పార్టీలో ఉన్న కీలక నేతలకైతే చాలా ఆశ్చర్యంగా ఉందట. ఈయనకు రాజ్యసభ పంపడం ద్వారా వైసీపీకి దూరంగా ఉన్న బీసీ వర్గాలు దగ్గరయ్యేందుకు కృష్ణయ్య ఉపయోగపడతారనేసి అనుకోవాలి. తనకు దూరమైన బీసీలను మళ్ళీ దగ్గరకు తీసుకునేందుకే చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నగా స్మైల్ ఇస్తూ మార్క్ చెక్ పెట్టేశారు. జగన్ తెలివైన దెబ్బతో ఇప్పుడు చంద్రబాబు టీడీపీ అంతా ఉప్పకూలక తప్పదు. ఎక్కడైతే బలం పెంచుకోవాలని టీడీపీ కాస్త 1000 ఆశలతో ఎదురు చూస్తుంటే ఒక్కసారిగా జగన్ గారి నిర్ణయం ప్లేట్ మార్చేసింది పాపం. ఇప్పుడు చంద్రబాబు టీడీపీకి మైండ్ బ్లాక్ అయిందట. మనకెందుకు రావు ఇలాంటి ఆలోచనలు అంటూ తలలు గోక్కుంటున్నట్టు తెలుస్తుంది. బీసీల నేతగా కృష్ణయ్యకు మంచి పేరే ఉంది, బీసీల్లో ఈయనకు మంచి ఇమేజ్ కూడా ఉందనడంలో సందేహమే లేదు. కాకపోతే బీసీల్లోనే రాష్ట్రంలోని పార్టీలోనే చాలా మంది నేతలు ఉన్నప్పుడు ఏరి కోరి కృష్ణయ్యనే జగన్ ఎందుకు ఎంపిక చేశారబ్బా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ముఖ్యమంత్రి జగన్ గారే చెప్పాలిక. కృష్ణయ్యను ఎంపిక చేస్తే ఇటు బీసీలకు మరింత దగ్గరయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. టీడీపీకి ఒక రకంగా దెబ్బ కొడుతూనే జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలను సెట్ చేస్తున్నారు. ఏదేమైనా ఊహకు అందని నిర్ణయాలు తీసుకోవడంలో అనుకోని డిసిషన్స్ లో 100% విజయం సాధించడం తథ్యం. ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి షేర్ చేయండి.